చంద్రబాబుకు మరో షాక్. బీజేపీలోకి రేపల్లి ఎమ్మెల్యే. టీడీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అనగాని సత్యప్రసాద్తో పాటు మరో 7 ఎమ్మెల్యేలు టీడీపీని వీడనున్నారని సమాచారం. సత్యప్రసాద్తో పాటు టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ కూడా బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రేపల్లి అసెంబ్లీ శాసనసభ స్థానం నుండి మోపిదేవి వెంకటరమణపై అనగాని సత్యప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనగాని సత్యప్రసాద్ బీజేపీలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది. ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో సత్యప్రసాద్ భేటీ అయ్యారని చెబుతున్నారు. సత్యప్రసాద్తో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ కూడా బీజేపీలో చేరనున్నారని అంటున్నారు. అనగాని సత్యప్రసాద్తో పాటు మరో 7 ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీలో చేరిన 4 ఎంపీల్లో 3 ఎంపీలకు టీడీపీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఎంపీ గరికపాటి మోహన్ రావు అస్వస్థతకు గురైనందునే ఆయనను పరామర్శించేందుకు సత్యప్రసాద్ వెళ్లారని ఆయన అనుచరులు చెబుతున్నారు. త్వరలోనే బీజేపీలోకి మరికొందరు టీడీపీ నేతలు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.